హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు థంబ్నైల్లో ఆల్రెడీ చూసేసి ఉంటారు ఈ వీడియో దేని గురించి అని. సో ఈ వీడియోలో మేము ఈ క్యూట్ డాల్ఫిన్స్ చేసే ట్రిక్స్ అన్నీ మీకు చూపించబోతున్నాము. సో ఇదేంటి అంటే దుబాయ్ క్రీక్లో దుబాయ్ డాల్ఫినేరియం అని ఒక ఇండోర్ ఆడిటోరియం ఉందన్నమాట. సో దానిలో ఇదొక షో, డాల్ఫిన్ అండ్ సీల్ షో అని, ఒక 1 అవర్ ఉంటుంది. సో ఆ షోకి మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము. టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అవన్నీ మీకు లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చెక్ చేయండి. దీనికి ఎంట్రన్స్ దుబాయ్ క్రీక్ పార్క్లోంచి 580 పర్ పర్సన్ టికెట్ ఛార్జ్ చేస్తారు, అపార్ట్ ఫ్రమ్ దిస్ డాల్ఫినేరియం టికెట్ అన్నమాట. సో లోపలికి వచ్చాక షో స్టార్ట్ అయింది. మేము డాల్ఫిన్స్ని చూడటం అదే ఫస్ట్ టైం. అసలు మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం షోని. ఆ డాల్ఫిన్స్ని ఆ ట్రైనర్స్ ఎంత కష్టపడి ట్రైన్ చేశారో కానీ అసలు అవి వాళ్ళు ఏం చెప్తే అవి అసలు విత్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అండ్ పర్ఫెక్ట్ సింక్తో అవి పర్ఫామ్ చేస్తున్నాయి. అసలు చాలా అసలు ఫ్యాసినేటింగ్ అన్నమాట అది. పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఈ షోని బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మ్యాండేటరీ ఐటమ్ అన్నమాట. ఈ డాల్ఫినేరియం అనేది కంపల్సరీ మీరు మీ దుబాయ్ ఐటినరీలో దీన్ని యాడ్ చేసుకోవాల్సిందే అంతే. చూసారా అవి ఒక బాల్స్ అవి వేస్తున్నారు అన్నమాట వాటి ట్రైనర్స్. అవి ఒక్కొక్కటి నోటితో హోల్డ్ చేసి తీసుకొని వెళ్ళి మళ్ళీ ట్రైనర్కి ఇస్తున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి హూలా హూప్, అది కూడా అయిపోయింది. ఇప్పుడు యాక్చువల్లీ ఆ క్లిప్ మిస్ అయింది మాది. ఇప్పుడు ఆ రాడ్ నుంచి ఎట్లా జంప్ చేస్తే చూసి ఎంజాయ్ చేసేయండి. నోటీస్ చేశారా డాల్ఫిన్స్కి ప్రతి పర్ఫార్మెన్స్ అయ్యాక వాటి నోట్లో ఫిషెస్ వేస్తున్నారు, ట్రీట్స్ అన్నమాట అవి వాటికి. ఈ యాక్టివిటీ వచ్చేసి అవి ఫిన్స్తో ఈ బాల్స్ని ఆడియన్స్ మీదకి కొడతాయి అన్నమాట. అవి ఎంత స్ట్రాంగ్గా కొడతాయి అంటే ఈ ఆడియన్స్ రోస్లో 5-6 రోస్ పైన వరకు ఆ బాల్స్ వస్తాయి అన్నమాట. సో అట్లా వస్తే మళ్ళీ ఆడియన్స్ మళ్ళీ వాటిని వెనక్కి వేస్తారు, అవి మళ్ళీ కొడుతూ ఉంటాయి. మా మీద కూడా వచ్చింది ఒక బాల్ అయితే, చూడండి అసలు ఎట్లా ముందుకు వస్తున్నాయో. డాల్ఫిన్స్ అనేవి చాలా ఇంటెలిజెంట్ అండ్ ఫ్రెండ్లీ యానిమల్స్ మనుషులకి. అండ్ వాటి బ్యాలెన్స్ కానీ వాటి కోఆర్డినేషన్ కానీ చూడండి అసలు ఎంత ముచ్చటేస్తుందో.
అసలు ఎంత హైట్ ఎగిరి బల్లే కొట్టింది కదా, సూపర్. అసలు మీరు ఎప్పుడైనా డాల్ఫిన్స్ పాట పాడితే విన్నారా? విందాం అనుకుంటున్నారా? డాల్ఫిన్స్ సింగింగ్ టాలెంట్ చూసారు కదా, అది ఎలా అనిపించిందో మీరు మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సింగింగ్ క్యాపబిలిటీస్ చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం వాటి ఆర్టిస్టిక్ క్యాపబిలిటీస్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ పైకి వచ్చిన రెండు మదర్ అండ్ ఫాదర్ డాల్ఫిన్స్ అన్నమాట. ఫస్ట్ వాటితో డ్రాయింగ్ వేస్తున్నారు, వాటి నోట్లో బ్రష్ పెట్టేసి అవి డ్రాయింగ్ వేస్తున్నాయి. అవి రెండు డ్రాయింగ్ వేసిన తర్వాత వాటి బేబీ డాల్ఫిన్స్ ఉన్నాయి, ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్నవి రెండు వాటి బేబీ డాల్ఫిన్స్ అన్నమాట, వాటితో కూడా వేయిస్తారు. సో అవి వాళ్ళు అక్కడ చెప్తున్నారు అన్నమాట, ఇవి వాటి పేర్లు ఏంటి, అవి ఏ ఏజ్ ఉన్నప్పుడు వాటిని ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు, అండ్ ఎప్పటి నుంచి అట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా ట్రైనింగ్ ఇస్తున్నారు, అవన్నీ చెప్తున్నారు. అండ్ చాలా ఫన్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నమాట. పిల్లలందరూ ఉంటారు కదా, వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఇప్పుడు మమ్మీ డాడీ డ్రాయింగ్ ఎలా ఉందని వాటిని అడిగారు, అవి చూడండి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయో, వాటికి నచ్చలేదంట. అండ్ సో ఇప్పుడు మేము వేసి చూపిస్తామని ఇప్పుడు అవి పైకి వచ్చి మళ్ళీ వాటి డ్రాయింగ్ వేస్తున్నాయి. చూడండి, వాటికి మళ్ళీ ట్రీట్స్ ఇచ్చి వాటిని ప్రిపేర్ చేస్తున్నారు డ్రాయింగ్ వేయించడానికి. అండ్ ఇప్పుడు ఇంకొక డిఫరెంట్ కలర్స్ బ్రషెస్ ఇస్తారనమాట వీటికి, సో దాట్ కలర్ఫుల్గా ఉండటానికి డ్రాయింగ్. అండ్ ఇవి ఈ డ్రాయింగ్స్ అన్నీ వాళ్ళు కౌంటర్లో పెడతారు, మనం వెళ్ళేటప్పుడు మనకు కావాలంటే అవి మనం పర్చేస్ చేసేయచ్చు. ఒక డిఫరెంట్ స్పీషీస్ని అలా ట్రైన్ చేయటం, మనం చెప్పినట్టు చేయించటం, అసలు అదొక నిజంగా వండర్ఫుల్. I told you, it's a rainbow. Yeah, you're right. That is a color, so choose the rainbow. But let's see this one. దీని తర్వాత సీల్ షో ఒకటి జరిగిద్ది. ఆ క్లిప్స్ అన్ని నా దగ్గర మిస్ అయ్యాయి. యాక్చువల్లీ ట్రైనర్ అక్కడ నుంచుంటే సీల్ లోపల నుంచి వచ్చి తోసేస్తుంది అనమాట వాటర్లోకి, అండ్ మళ్ళీ అదే కాపాడిద్ది. ఆ ట్రైనర్ చెప్తే నమ్మడనమాట. చూసారా అది ఎంత ఫన్నీ, ఒక స్కిట్ లాగా చేశారనమాట. ఆ ట్రైనర్ని తోసేయడం, అది ఎందుకు తోసావు అంటే అది సీక్రెట్గా చెప్పడం, నువ్వేనా తోసింది అంటే అది అట్లా చేతులు ఇట్లా అడ్డం పెట్టినట్టు పెట్టడం, చాలా ఫన్నీగా అనిపించింది. సో ఇంతకీ అది చెవిలో ఏం చెప్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇందాక డాల్ఫిన్స్ అన్నీ పాడినవి అంట, దీని టాలెంట్ మనకు చూపించలేదంట, ఆ ట్రైనర్ చూపించనివ్వట్లేదంట అందుకని. సో నువ్వు సింగింగ్ చేస్తావా అంటే అది ఊ అని తలూపుతుంది. ఇప్పుడు దాని సింగింగ్ కూడా వినేద్దాం. మరి సీల్ వాయిస్ ఎప్పుడైనా విన్నారా మీరు? మేము కూడా ఇదే ఫస్ట్ టైం, భలే పాడిందిలేండి. ఇప్పుడు అది స్టేజ్ ముందుకు వచ్చి పర్ఫార్మెన్స్ ఇస్తుంది, చూడండి. ఇప్పుడు ఆ మామ్ అండ్ డాడ్ డాల్ఫిన్స్ కపుల్ డ్యాన్స్ వేస్తాయి అన్నమాట, ఆ తర్వాత బేబీని మధ్యలో పెట్టుకొని ఫ్యామిలీ డ్యాన్స్.
ఇప్పుడు ఫైనల్ అండ్ అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అన్నమాట. ఆ సింగిల్ డాల్ఫిన్ ఆ మనిషి మొత్తాన్ని ఎత్తేసి తిప్పుతుంది చూసారా అసలు. ఆ స్ట్రెంగ్త్కి ఆ ట్రైనింగ్కి అసలు హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ వాటికి ట్రీట్స్ ఇచ్చేసి నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి రెడీ చేసేసారు వాటిని. ఇంకా దీనికంటే ముందు యాక్చువల్లీ కొన్ని బాల్స్ ఇచ్చారనమాట. ఒక్కొక్క బాల్ మనం పర్చేస్ చేయాలి, దాని మీద నెంబర్స్ ఉంటాయి. ఒక్కొక్క బాల్ సమ్ 25 AED సంథింగ్ ఉంది. ఆడియన్స్ ఆ బాల్స్ని పర్చేస్ చేసి ఆ పూల్లో వేస్తారనమాట. సో ఆ వేసిన బాల్స్ అన్నిట్లో ఒక 3 బాల్స్ మాత్రం ఆ డాల్ఫిన్స్ సెలెక్ట్ చేసి తీసుకెళ్ళి వాళ్ళ ట్రైనర్స్కి ఇస్తాయి. ఆ నెంబర్స్ని బట్టి వాళ్ళకి ఆ డాల్ఫిన్స్తో ఫోటో దిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా విన్ అవ్వకపోయినా ఇంకొక సపరేట్ టికెట్ ఉంటుంది, అది తీసుకొని మనం డాల్ఫిన్స్తో ఫోటో దిగొచ్చు. అండ్ స్విమ్ విత్ డాల్ఫిన్స్ అని ఇంకొక షో కూడా ఉంటుంది అనమాట. వాళ్ళ వెబ్సైట్లో వెళ్తే దానికి కూడా టికెట్స్ దొరుకుతాయి. బాగా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అది ఆప్ట్ చేసుకొని వాటితో స్విమ్మింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇప్పుడు అవి కపుల్గా జంప్స్ చేస్తాయి చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అసలు వావ్, అసలు టూ గుడ్ అనమాట. చూసి తీరాల్సిందే. అట్లా అవి అట్లా కపుల్గా వచ్చి అతన్ని లిఫ్ట్ చేసి మరీ తీసుకెళ్తాయి, అసలు ఇన్క్రెడిబుల్. చూడండి అసలు మిస్ అవ్వకూడదు ఇది. స్టార్టింగ్లో కిడ్స్ని ఎంగేజ్ చేయడానికి వాళ్ళకి డ్యాన్స్ వేయమని అట్లా చెప్పారు. సో వీళ్ళ డ్యాన్స్కి వాళ్ళిద్దరికి 2 మిర్రర్ మేజ్కి టికెట్స్ ఇచ్చారు. కాకపోతే మేము ఎక్సైట్మెంట్లో అవేమి వీడియో తీయలేదు. షో అయ్యాక అవి కూడా చూసి బాగా ఎంజాయ్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.